अल्लूरी सीतारामराव जिला रंपचोड़वरम उद्यान अधिकारी एन रमेश आध्वर्यम में आरबीके सिबंदी मरी रैतुलकु सर्पिलाकार तेल्ल दोम निवारण कई रैतुलतो पंदिर मामिडिलो अवगाहन कार्यक्रम एर्पाटु चेशारु। तेल्ल दोम वल्ल कोब्बरी आयिल पाम जामा सपोटा इतर पंटलकु एक्कुवगा व्यापिंचडं वल्ल दिगुबडि तग्गे अवकाशं उंदन्नारु। ఈ కార్యక్రమంలో కేవి శాస్త్రవేత్త డాక్టర్ ఆదర్శ మరియు డాక్టర్ లలిత కామేశ్వరి పాల్గొని సిబ్బంది మరియు రైతులకు సర్పిలాకార దోమను ఎలా నివారించాలో తెలియజేశారు। రైతులకు మరియు ఆర్బీకే సిబ్బందికి రంపచోడవరం మండలంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో కేవీకే పందిరిమావుల్లో రైతు శిక్షణ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది। నా పేరు ఎన్ రమేష్, ఉద్యానాధికారి రంపచోడవరం। ఈ రోజు తెల్లదోమ నివారణ కోసం తగు జాగృతలు ఎలా తీసుకోవాలనేది మనకి ముఖ్యంగా రైతు సోదరులకు తెలియాలి కాబట్టి ఇప్పుడు ఈ దోమ ఉద్రృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క దోమను ఎలా అరికట్టాలనే దాని మీద డాక్టర్ లలిత కుమారి గారు మరియు డాక్టర్ ఆదర్శ గారు అదే విధంగా చలపతిరావు గారు డాక్టర్ చలపతిరావు గారు మరి రైతులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు। ఈ సర్పిలాకార దోమ అనేది ముఖ్యంగా ఎక్కువగా కొబ్బరి అదే విధంగా ఆయిల్ పాము జామ సపోటా మరియు ఇతర ఉద్యాన పంటలకు వ్యాపార పంటలకు ఎక్కువగా మరి ఇది ఉద్రృతి చెంది మరి పంట యొక్క దిగుబడిని తగ్గించడం జరుగుతుంది। మరి దీనిని నివారించకపోతే మరి ఒక చోట నుంచి ఇంకొక చోటికి మరి ఆ యొక్క తెల్లదోమ అనేది మరి వ్యాప్తి చెంది మరి దిగుబడి తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఉద్యాన శాఖ కమిషనర్ గారి ఆధ్వర్యం వారి యొక్క ఆదేశాల ప్రకారం అల్లూరి సీతారామరాజు జిల్లా మరి డివిజనల్ హార్టికల్చర్ ఆఫీసర్ గారు రమేష్ కుమార్ గారు ఒక ఆదేశం ప్రకారం ఈ రోజు మరి ఈ యొక్క పందిరి మామిడిలో మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। మరి తెల్ల దోమ అనేది సర్పిలాకార దోమ అనేది ఏ విధంగా మరి దోమ అనేది ఏ విధంగా మరి మరి దాని యొక్క ఉద్రృతి ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూసుకుంటే మొట్టమొదటిగా అది కిరణజన్య సమయక్రియని జరగకుండా చేస్తుంది మొక్కల్లో। మరి ఆ కిరణజన్య సమయక్రియ జరగకుండా చేయడం వల్ల మొక్కలు మరి ఎదుగుదల తక్కువగా ఉండి దిగుబడి పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది। మరి ఈ విధంగా సర్పిలాకార తెల్లదోమని మనం ఏ విధంగా నియంత్రించాలి అంటే దీనిలో మరి మందులు కాకుండా ఎక్కువగా జీవ నియంత్రకాల ద్వారా ఏ విధంగా నివారించాలి అనేది జీవ నియంత్రణ ద్వారా ఏ విధంగా మనం నివారించాలని చూసుకుంటే మనం ఎక్కువగా ఉండి గుడ్లు పెడుతుంది కాబట్టి